అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. గత కొన్ని నెలలుగా తిరుమలలో చిరుతల సంచారం భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే 4 చిరుతలను బంధించిన అటవీ శాఖ అధికారులు, తాజాగా మరో చిరుత ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. దీంతో 3 నెలల వ్యవధిలో బోనులో చిక్కిన చిరుతల సంఖ్య 5కు చేరింది. తిరుమలలో నడక మార్గంలో స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు రక్షణ కల్పించేందుకు టిటిడి అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. 3 నెలల వ్యవధిలోనే 5 చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు. 4 రోజుల కిందట ట్రాప్ కెమెరాల్లో దీని సంచారాన్ని అధికారులు గుర్తించి బోన్ ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు బుధవారం రాత్రి అది ట్రాప్ లో చిక్కింది. అయితే ఈ చిరుతను తిరుపతిలోని ఎస్వీ జూ పార్క్ తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లాకు చెందిన రక్షిత అనే 6 ఏళ్ల చిన్నారి చిరుత దాడిలో మృతి చెందింది. అప్పటి నుంచి అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు భక్తుల భద్రతే ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. నడక మార్గంలో వెళ్లే భక్తులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిరుతల కదలికలను కనుగొనేందుకు పలు చోట్ల ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. బోన్లను ఏర్పాటు చేసి అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభం చేసి సక్సెస్ అవుతూ ఉన్నారు. మొదటి చిరుత జూన్ 24, 2వ చిరుత ఆగస్టు 14, 3వ చిరుత ఆగస్టు 17, ఇక 4వ చిరుత ఆగస్టు 24 తేదీల్లో బంధించగా, తాజాగా సెప్టెంబర్ 6న 5వ చిరుత ట్రాప్ లో పడింది. తిరుపతి కాలినడకన తిరుమలలో వెళ్లే భక్తులు ఈ మధ్య భయంతో వణికిపోతూ ఉన్నారు. ఓ బాలుడిపై చిరుత దాడి చేయడం, ఆ బాలుడు ప్రాణాలతో బయటపడిన కొద్ది రోజుల తర్వాత చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర కలకలం రేగింది. అప్పటి నుంచి కాలినడకలో తిరుమల వెళ్లే భక్తులకు రక్షణ కల్పించేందుకు టిటిడి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అటవీ శాఖ అధికారులతో కలిసి చేపట్టిన ఆపరేషన్ చిరుత మంచి ఫలితాలనిస్తోంది. 3 నెలల వ్యవధిలోనే 5 చిరుతలు బోనులో చిక్కడంతో భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ, ఇంకా ఎన్ని చిరుతలు దాగి ఉన్నాయో అన్న భయం మాత్రం భక్తులను వెంటాడుతూనే ఉంది.